ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. నా చిన్న ఫ్యామిలీకి, నా పెద్ద ఫ్యామిలీకి, అండ్ ఈరోజు ఈవెంట్ని టీవీలో చూస్తున్న ఇంకా పెద్ద ఫ్యామిలీకి అందరికీ, అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంకటేష్ గారికి. వెంకటేష్ గారు ఆవకాయలు అంటే ఆయన అంటే ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అండ్ ఏదో ఒక తెలియని పాజిటివిటీ నాకు, నాకు పెద్ద తెర మీద చూసిన ఒక స్టార్ని పర్సనల్గా కలిసిన తర్వాత ఇంకెక్కువ నచ్చేసిన ఒకే ఒక్క స్టార్ వెంకటేష్ గారు. అండ్ ఆయన నాకు ఎప్పుడొకప్పుడు ఆయన ఫంక్షన్కి వెళ్ళాలని ఒక కోరుకుండేది, అది బాబు బంగారంతో తీరిపోయింది. ఎప్పుడొకప్పుడు ఆయన నా ఫంక్షన్కి వస్తే బాగుండని కోరుకుండేది, అది జెర్సీతో తీరిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఒక సినిమా చేసి ఒకే స్టేజ్ షేర్ చేసుకోవాలని కోరిక ఇంకా ఇంకా బలంగా ఉంది. ఇట్ విల్ బి అన్ ఆనర్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ సార్. ఐ లుక్ ఫార్వర్డ్ టు దట్ డే. ఎందుకంటే ఈ రోజుకి ఎప్పుడైనా ఏదైనా మల్టీ స్టార్ టాపిక్ వస్తే నాకు ఎక్కువ మంది నువ్వు వెంకటేష్ గారు చేస్తే చాలా బాగుంటుందని ఎంతోమంది చెప్పారు. అండ్ ఐమ్ రియలీ వెయిటింగ్. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఇంకా జెర్సీ ఆల్రెడీ నాకు చాలా చాలా స్పెషల్ సినిమా, దీంతో ఇంకా ఇంకా స్పెషల్ అయిపోయింది. అండ్ ఈ సినిమాలో అందరూ కూడా కథ చెప్పడంలోనే ఒక ప్రాసెస్ అయ్యారు. అంటే ఎవరు కూడా సాను సినిమాటోగ్రఫీ కథ చెప్తుంది, సాను కెమెరా కథ చెప్తుంది, అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కథ చెప్తుంది, నవీన్ చేసిన ఎడిటింగ్ కథ చెప్తుంది, ఆర్ట్ అవినాష్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ కథ చెప్తుంది, పర్ఫార్మర్స్ అందరూ యాక్టర్స్ అందరూ కథ చెప్తారు. అందరూ కథ చెప్పే ఒక ప్రాసెస్లో మాత్రం భాగమయ్యారు. ప్రొడ్యూసర్స్ కథ చెప్తారు వాళ్ళ వాళ్ళు ఎంచుకున్న ఒక కథతో. సో ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశానన్న ఫీలింగ్ ఏమైనా మాటలు చెప్పాలంటే ఏం చెప్పినా సరే నాకు తక్కువైపోతుంది. అండ్ గౌతమ్ కొడుక్కి చెప్తున్నా, మీ నాన్న చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అండ్ ఈ ఈ సినిమా పూర్తిగా అర్థం చేసుకునేంత వయసు మెచ్యూరిటీ నీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద అయిన తర్వాత మాత్రం గౌతమ్కి యుల్ బి ద బిగ్గెస్ట్ ఫ్యాన్, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ సారీ, అసలు ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. జస్ట్ జెర్సీ జెర్సీ ట్రైలర్ నచ్చిందా మీ అందరికీ? జెర్సీ ట్రైలర్ స్టైల్లోనే చెప్పాలంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జ్ అయింది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను. April 19 జెర్సీ థియేటర్లో కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. హాయ్, దిస్ ఇస్ ట్రిషా. రాధిక ఆప్తే. వసంత కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.